నమస్కారం బా, నేను మీ కడప చిన్నోడు. ఏంలే, ఈరోజు బాగా ఫెస్టివల్ డే కదా, ఎవరన్నా లవర్స్ కానీ లేకపోతే వయసు అయిపోయిన వాళ్ళు, వయసు ఉండేవాళ్ళు ఎవరన్నా కూర్చోంటారు, వాళ్ళ మీద కిచిడీకా పకోడీ అని వీడియో దీనికి వచ్చిన. అంటే అదేంటంటే కామెడీగా, ఒక కామెడీ ప్రాంక్ లాగా. ఎవరైనా కూర్చోంటారు కదా లవర్స్ కోసం కానీ లేకపోతే ఎవరైనా యూత్ కానీ వాళ్ళని, ఖచ్చితంగా నచ్చుతుంది, జెన్యున్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే, మళ్ళీ తర్వాత లైక్ చేయాలా, షేర్ చేయాలా, ఆ పక్కన పాత మెట్టు తీసుకొని ఎన్నిసార్లు చెప్పినా గంట కొట్టమని, మీరు కొట్టారు అర్ధ గంటే కొడతారు, అందుకు గంట కొట్టండి. ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. జై కడప చిన్నోడు. హలో, నాకు రివైవ్ లైఫ్ లైఫ్ నీకు బాట్ నువ్వు ఎందుకు వేస్ట్ లైఫ్ లేదు, మాకాలే బాట్లే నువ్వు నీకు నువ్వు అంతేనా, నువ్వు ఇట్లనే చేస్తావా మనిషిని? నువ్వు ఏం చెప్పినావు, నువ్వు సాయంత్రం 4 గంటలకు శిల్పారావు అని చెప్పినావు నువ్వు? నువ్వు సాయంత్రం శిల్పారావు రమ్మని చెప్పి నువ్వు పెళ్లికి పోతే ఎట్ట అనుకున్నావు నువ్వు? కొడతా ఉండు, నేను ఆగేసా, నన్ను వదిలేస్తున్నావా? బాబు చెప్పు, ఏం చెప్పాలంటే నీకు అసలు అర్థం కాలే, వాడు బాట లేడు, ఏం చెప్పాలా నీకు? నీకు పరకట్టలు తీపిచ్చిన, సీరియల్ తీపిచ్చిన, జాకెట్లు తీపిచ్చిన, వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఇంత చేస్తావు అనుకోలే నేను, నిజంగా ఎంత మోసం చేసినావే నన్ను, ఎంత మోసం చేసినావే నన్ను, ఎంత మోసం చేసినావే రారా గజ్జుకుక్క, ఎంత మోసం చేస్తాడు జీవితం. ఏమైంది, ఏం తప్పాలి తప్పుడు ఏమైందినా చెప్పు, మోసం చేసి తప్పుడు చెప్పున్నా, ఏమైనా అమ్మాయి పోతా అంటారు, వదిలేదు ఏం చేయాలి తమ్ముడు, గేమ్ ఆపు స్వామి నువ్వు. శిల్పారావురం చెప్పి అదేమో శ్రీకృష్ణుని కడిగిపోయింది తమ్ముడు. ఏమన్నా ఏమైంది నా చెప్పున్నా, పూర్తి చెప్పున్నా, ఏ వాళ్ళు ఎవరు తమ్ముడు, నువ్వెందుకు ఆరేళ్ళు లవ్ చేసి లవ్ పెళ్ళు రేపిస్తే తమ్ముడు? అంటే నా బొక్కడ వాళ్ళు నమ్మకూడదు, నా అమ్మాయి నమ్మకూడదు, ఏం నమ్మకూడదు తప్పుడు, నా బట్ట కొడుతు నా రేపినా నేనైతే బాగా ఏడుతున్నా, బాధపడుతున్నా, భయపడకూడుతున్నా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు మాట్లాడింది, దాని ధూమ్ తగలేదు. ఏదో తేడాగా ఉందండి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు మాట్లాడింది, దాని ధూమ్ తగలేదు. అమ్మాయి అందరూ అంతే నా స్వామి. నీ ఏజ్ ఎంత తమ్ముడు? 18 నా ఏజ్ డబుల్ అయితే వెళ్ళానా, అమ్మాయి ఎందు అమ్మాయి వదిలేసిందా? ఏం కర్మ అంతేనా, ఈ మగజాతికి ఇంకెవరు లేరా తోడు, ఈ మగజాతికి ఇంకెవరు లేరా తోడు. బాధపడుతున్నా, బాధపడుతున్నా, ఎరా మా ఇంటికి ఏమైనా కన్నం వచ్చిన వాళ్ళు, ఏం చెప్పాలి తమ్ముడు, ఎంత మోసం చేస్తాను. ఇది నా పేరు నాగేంద్ర తమ్ముడు, నన్ను నేను చూసిండ్రు తమ్ముడు, లవర్తో తుప్పల్లో చెట్లలో తిరిగినా నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను ఏడు చూసిండ్రు తమ్ముడు, లవర్తో తుప్పల్లో చెట్లలో తిరిగినా నేను. ఏడు చూసినారు తమ్ముడు నన్ను, దాని ధూమ్ తగల నన్ను అందరికీ తెలియపరిచిపోయింది తమ్ముడు. అది పోతా అంటారు అమ్మాయి, చిల్ల పోతా ఏమి ఇంత ఉండవు నువ్వు,
అట్టిగా తమ్ముడు లేదు తమ్ముడు, పొద్దున పూట పొంగనాలు తెచ్చుతాన్నే, సాయంత్రం పూట పొంగనం దశలు తెచ్చుతాన్నే, దాన్ని అక్క తినేంత తిండి నన్ను ఎంత నాశనం చేసేంతో తినేదానికే పక్కన కూర్చుంటారు, నాకు అర్థం కాదు తినేదానికే వస్తారు అమ్మాయిలు అమ్ముతారు, అదే తినేదానికి వచ్చింటారు అమ్మా జీర్ణించుకోలేక పోతున్నా తమ్ముడు ఏమురా ఈ కర్మదేవుడా. ఏం చెప్పాలా తమ్ముడు తమ్ముడు, అర్జున్ రెడ్డిలో మాదిరిగా విజయ్ దేవరకొండ ముద్దు పెట్టమనేట్టు పెట్టమనింది పెట్టినా, నాగార్జున గడ కాలు పోయినట్టు పోయమనింది పేసినా, బాలకృష్ణ కనుగొట్టమనేట్టు ముందు కొట్టమనింది కొట్టినా, ఇన్ని చేసినా దీని అమ్మ జీవితం వేరే వాడిని ఎత్తుకొని పోయింది తమ్ముడు. బ్రహ్మానందం మాదిరి వదిలేసి వేరే వాడిని ఎత్తుకొని నువ్వు అమ్మాయిలే దాని కోసమే ఉంటారు అమ్మ జీవితం. ఏం చేద్దాం లేదు తమ్ముడు, ఆ షట్లలో కెమెరా పెట్టినా చూడు తమ్ముడు. కెమెరా చూడు చెట్లలో, చూడబమ్మ కొలువుందో లేదో ఈ బొమ్మ మన ఏంది ఫ్రాంక్ అంతే నాది ఒరే పిచ్చినా కూడా రెండో వీడియో కమింగ్ సూన్ కమింగ్ సూన్.